ఇక్కడ అమెరికా పొలాల్లో ఇది తిరణాల్లాగా జరుగుతుంది. వీటి కోసం 60-70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తారు. కొంచెం లేట్ అయితే గనక రోడ్డు మీదే నిలబడవలసి వస్తుంది గంటల తరబడి. ఈ మెథడ్ వల్ల రైతుకి ఎన్ని లాభాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు అమెరికా పొలాలలో తిరుణాలలాగా జరిగే ఈ ఫ్రూట్ స్పీకింగ్ ఎలా జరుగుతుంది, ఎందుకు ఈ మెథడ్ ఫాలో అవుతారు, ఎంత రేట్లకి ఇవి అమ్ముతుంటారు అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఫ్రూట్ స్పీకింగ్ చేసుకునే చేను దగ్గరికి వచ్చాము. చేలోకి వెళ్లే ముందు అసలు ఈ చేను అనేది ఎలా ఉంది అనేది మనము ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం ఉన్న ఫార్మ్స్ వచ్చేసి కాలిఫోర్నియా స్టేట్లో శాన్ ఫ్రాన్సిస్కో సిటీ దగ్గర బ్రెంట్వుడ్ అనే ఒక చిన్న టౌన్ దగ్గరలో ఉన్నామండి. ఈ బ్రెంట్వుడ్ ఏరియాలో చెర్రీస్కి, స్ట్రాబెర్రీస్కి, పీచెస్కి, అలానే ఇంకొక 2-3 వెరైటీ ఫ్రూట్స్కి చాలా ఫేమస్ అండి. చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు, క్వాలిటీ ఫ్రూట్స్ దొరుకుతాయని. ఇప్పుడు మనం పికింగ్ కోసం వచ్చిన రైతు అయితే చాలా పెద్ద రైతు. ఇతనికి ఉన్న పొలంలో ఈ రోజు మాత్రం 70 ఎకరాలలోకి పికింగ్ కోసం ఓపెన్ చేశాడు. సో మిగతా ఉన్న పొలంలోకి స్టెప్ బై స్టెప్గా ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క వీక్ అయిపోయే కొంది ఈ పొలం చేసే ఓనర్ని రైతు అనడం కంటే కూడా ఒక వ్యవస్థను నడుపుతున్నాడు అని చెప్పొచ్చు. వీళ్ళకంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది, వీళ్ళ కింద కొంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు, పెద్ద పెద్ద మిషనరీస్ కూడా వీళ్ళకు ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫార్మ్స్కి వెళ్ళాలంటే కంపల్సరీగా వాళ్ళ వెబ్సైట్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రావాలి, లేదంటే ఫోన్ చేసైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి, లేకుంటే లోపలికి ఎంట్రీ ఇవ్వరు. మేము మార్నింగ్ 8కి అయితే రష్ తక్కువగా ఉంటుందని వచ్చేసాము. సో మేము వచ్చేసరికి చూడండి ఎన్ని కార్లు వచ్చి ఉన్నాయో. ఇంకొక 2 అవర్స్ తర్వాత మీకు ఈ వీడియోలో చివరిలో చూపిస్తాను, చూడండి ఎన్ని కార్లు వెయిట్ చేసి ఉంటాయో. Yesterday, no, I don't think you're here to stay. No, I don't think you're here to stay. ఇప్పుడు మనము పికింగ్ చేసే పొలంలోకి ఎంటర్ అవుతున్నాము. మనం ఎంట్రీ అయ్యే దగ్గర వాళ్ళు బకెట్స్ ఇస్తున్నారు, మనకి కావాలంటే బకెట్ తీసుకుని వెళ్ళొచ్చు. సో బకెట్కి అయితే ఏం పే చేసే పని లేదు, వచ్చేటప్పుడు మనం ఎన్నైతే కలెక్ట్ చేసుకున్నామో వాటికి పే చేస్తే సరిపోతుంది. అంశు, ఎక్కడికి వెళ్తున్నావు? అంశు, బకెట్ ఎందుకు? మనం పొలంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే అక్కడ మేనేజర్ నిలబడి ఎటువైపు వెళ్ళాలనేది డైవర్ట్ చేస్తున్నాడు. ఇటువైపు వెళ్తే మంచి ఫ్రూట్స్ వస్తాయి అని చెప్తూ మనమైతే ఇటు సైడ్ వచ్చేసాము. ఇప్పుడు మనకు కనిపించేవే చెర్రీ ఫ్రూట్ ట్రీస్. ప్రతి చెట్టుకి చెట్టుకి మధ్యలో అయితే సుమారుగా 8 అడుగుల పైన దారి వదిలేడు, మెషిన్స్ తిరగడానికి వీలుండేటట్లుగా. చెర్రీస్ అంటే మనకి కిళ్ళీలో ఉండే చెట్లు చెర్రీస్ కాదండి. సో యాక్చువల్ చెర్రీస్ అంటే ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. మీకు ఒకటి చూపిస్తాను, ఇలాగ గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. నేను ఇక్కడ రాకముందులో అయితే కనుక కిళ్ళీలో ఉండేవే చెర్రీస్ అనుకునేవాడిని, యాక్చువల్ చెర్రీస్, కానీ అవి కాదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ ఉంటుంది చెర్రీ ఫ్రూట్ అనేది. వీటి ఆకులు చూడటానికి నేరేడు ఆకులాగా ఉన్నాయి. వీటి హైట్ వచ్చేసి సుమారుగా 12 నుంచి 18 అడుగుల వరకు పెరుగుతుంది. ఇవి ఒక్కసారి నాటితే 10 నుంచి 25 సంవత్సరాల వరకు కాపు ఇస్తూనే ఉంటాయంట. మెయింటెనెన్స్ కనుక బాగుంటే 25 సంవత్సరాల వరకు కాపు వస్తుంది. అయితే నాటిన 3వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్యలో వరకు కాపు కాయటం మొదలవుతుంది. బాగా మంచి బ్రీడ్ కనుక అయితే 3వ కాపు మొదలవుతుందంట. వీళ్ళు నర్సరీలో 1 సంవత్సరం పైన పెరిగిన చెట్టును తెచ్చి నాడతారు అంట. అయితే నర్సరీలో వీళ్ళు తెచ్చేసరికి 1 సంవత్సరం ఉన్న చెట్టు 4 నుంచి 6 అడుగుల ఎత్తు పెరిగి ఉంటుందంట అప్పటికే. ఇక్కడ పికింగ్ కోసం వచ్చేవాళ్ళు లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఎటువంటి ఫీజు పే చేసే పని లేదండి. ఎంతమంది అయినా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. మినిమం ఫీజు పర్ పర్సన్ ఫీజు కట్టాలని కానీ అటువంటి ఏమీ లేదు. కొన్ని ఫామ్స్లో అయితే మినిమం ఇంత పర్చేజ్ చేయాలని ఉంటుంది, $5, $10. బట్ ఇప్పుడు మేము వచ్చిన ఫామ్స్కి అయితే ఎంతమంది అయినా రావచ్చు, కొనుక్కునైనా వెళ్ళొచ్చు, కొనకుండా అయినా బయటకు వెళ్ళొచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అలానే ఈ ఫామ్స్లోకి వచ్చిన వాళ్ళు మీకు కావాల్సిన ఫ్రూట్ను కోసుకోవచ్చు, కావాల్సినన్ని తినవచ్చు. ఎన్ని వేస్ట్ చేసినా కానీ ఎవరు ఏమీ పట్టించుకోరు, కానీ వేస్ట్ చేయటం అనేది మన నైతిక బాధ్యత.
ఇప్పుడు మీకు వీడియోలో అవతల చిన్నగా కనిపిస్తున్న చెట్లు వచ్చేసి ఈ మధ్య పెట్టినవి, అంటే 3-4 ఇయర్స్ ఓల్డ్వి. అలానే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారము ఇవి అయిపోయినాక అవి ఓపెన్ చేస్తారు, అప్పుడు అవి కాపుకు రెడీగా ఉంటాయి. ఒక ఎల్బీ చెర్రీ ఫ్రూట్స్ వచ్చేసి $3.5, అంటే ఒక కేజీకి 2 ఎల్బీలు వస్తాయి, అంటే ఒక కేజీ వచ్చేసి $7, మన డబ్బుల్లో సుమారుగా ₹500 దాకా అవుతుంది. అయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఫ్యామిలీ మొత్తంగా వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు కొనుక్కోకుండా వెళ్ళినా సరే ఎవరూ పట్టించుకోరు. అయితే కొన్ని ఫామ్స్లో మాత్రం మినిమం $5 అలా కొనుక్కోవాలని రూల్ ఉంటుంది. ఈ ఫామ్లో అయితే అలాంటి రూల్ ఏమి లేదు, బట్ వచ్చిన వాళ్ళు మాత్రం మినిమం 4 ఎల్బీ నుంచి 20 ఎల్బీ దాకా కొనుక్కొని వెళ్తుంటారంట, అంటే 2 కేజీల నుంచి 10 కేజీల వరకు కొనుక్కొని వెళ్తుంటారంట యావరేజ్గా. అయితే ఇప్పుడు మనందరికీ కామన్గా వచ్చే సందేహం, అంతమంది వచ్చి తిరిగేసి కావాల్సినన్ని తిని కొన్ని కొనుక్కొని వెళ్తే నష్టం కదా రైతుకు అని. కానీ ఇదే రైతుకి లాభసాటి మార్గం అండి. మొదటిగా వచ్చేసి లేబర్ ఛార్జెస్ సేవ్ అవుతాయి. ఇక్కడ గంటకి $15 నుంచి $20 దాకా పే చేయాల్సి ఉంటుంది, అంటే మన డబ్బుల్లో సుమారుగా $1,100 నుంచి $1,500 మధ్యలో పే చేయాల్సి ఉంటుంది. రెండవది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్. ఇవి ఒకసారి చెట్టు నుంచి కోసాక ఇమీడియట్గా కనుక స్టోర్ చేయకపోయినా సరే మార్కెటింగ్ చేయకపోయినా సరే ఎక్కువగా తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి కస్టమరే డైరెక్ట్గా వచ్చి కొనుక్కుంటున్నాడు కాబట్టి ఆ రిస్క్ లేదు ఇక్కడ. మూడవది డైరెక్ట్గా రైతుకే మనీ వెళ్ళిపోతున్నాయి, మధ్యలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేదు, సేమ్ డేనే రైతుకి మనీ చేరుతాయి. నాలుగవది వచ్చేసి ధర. ప్రస్తుతం చెర్రీ ఫ్రూట్స్ మార్కెట్లో వచ్చేసి $6 ఉంది 1 కేజీ, ఇక్కడ చేలో మనము $7కి కొంటున్నాము. బయట మార్కెట్లో $6 అమ్మే ఫ్రూట్స్ వచ్చేసి ఫుల్ ప్రాసెసింగ్ ఖర్చుతో పాటు ట్రాన్స్పోర్టేషన్ స్టోరేజ్ అన్నీ కలుపుకొని $6 అమ్ముతున్నారు, అంటే రైతు దగ్గర నుంచి వాళ్ళు $2 లకో $3 లకో 1 కేజీ కొని ఉంటారు. ఇక్కడ కస్టమరే వచ్చి అన్నీ కస్టమరే పే చేస్తూ మార్కెట్ ధర కంటే కూడా $1 ఎక్స్ట్రా పే చేసి కొనుక్కుంటున్నాడు. సో ఇదంతా కూడా ఈ రైతుకి ప్రాఫిటే. ఇకపోతే చివరిది, మామూలుగా కస్టమర్ కనుక షాప్కి వెళ్ళి కొనుక్కుంటే 1 కేజీ లేదా 1/2 కేజీ కొనుక్కుంటాడు, కానీ ఇక్కడికి ఫ్యామిలీతో సహా అందరూ వచ్చినప్పుడు అలానే కొంచెం దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుని వచ్చినప్పుడు వాళ్ళు జనరల్గా కొనేదానికంటే కూడా ఎక్కువగా కొంటుంటారు. అంటే షాప్లో కనుక 1 కేజీ కొంటే ఇక్కడ 4 కేజీలు 5 కేజీలు కొనుక్కొని వెళ్తుంటారు. జనరల్గా జరిగే సేల్స్ కంటే కూడా ఇక్కడ సేల్స్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇకపోతే మనకున్న డౌట్, కస్టమర్స్ లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్లు తింటే చాలా వేస్టేజ్ అవుతుంది కదా అని. కానీ అది చాలా నెగ్లెజిబుల్ అంట. 4 కనుక ఒక ఫ్యామిలీ నుంచి వస్తే వాళ్ళు మ్యాక్సిమం 1/2 కేజీ కంటే తినలేరు. ఈ క్యూలంతా కూడా ఇప్పుడు ఫ్రూట్స్ అందరూ పికింగ్ చేసుకొని వీళ్ళు మనీ పే చేసి ఫ్రూట్స్ తీసుకెళ్ళడానికి నుంచున్న వాళ్ళు. మేము 9:00 అలా ఎంటర్ అయ్యాం కదా, ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 12 అయిందండి. సో 12:00కి ఎంతమంది ఉన్నారు లోపల, అలానే ఎంతమంది బయట వెయిట్ చేస్తున్నారో ఈ వీడియోలో చూడొచ్చు. అలానే మనందరికీ కామన్గా ఉండే ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, రైతు ధర కంటే బయట మార్కెట్లో తక్కువ ధరకు వస్తున్నప్పుడు ఎందుకు ఇంతమంది ఇక్కడికే వచ్చి కొనుక్కుంటున్నారు అని. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయండి ఇక్కడ. సో ఇక్కడ మనమే టేస్ట్ చూసి మనకి ఏ చెట్టు నుంచి కావాలో అవి తీసుకునవచ్చు. సో బయట ఉండే వాటికంటే కూడా టేస్ట్ ఇవి ఎక్కువ బాగా ఉంటాయి, తాజాగా ఉంటాయి. సెకండ్ రీజన్ వచ్చేసి అమెరికాలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వీకెండ్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. అలానే ఈ చెర్రీస్ అనేవి కూడా సంవత్సరం అంతా కాచే పంట కాదు, ఓన్లీ 3 మంత్స్ దొరికేవి. అందులో కూడా 1.5 మంత్ 2 మంత్స్ మాత్రమే మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. అందుకోసం ఇక్కడికి ఎంతో దూరం నుంచి కూడా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి పిక్ చేసుకుని వెళ్తుంటారు. అలానే మనం ఒక్కసారి చేలోకి ఎంటర్ అయిన తర్వాత మనం కోసుకొని ఇంత టైంలో బయటికి రావాలి అనేది లేదు. మీరు మనం కోసుకున్నాక ఒక 3-4 అవర్స్ అయినా సరే లోపల చెట్ల కింద కూర్చొని రావచ్చు ఫ్యామిలీస్ అందరితో కలిపి. సో పెద్దవాళ్ళకి పిల్లలకి ఇది వచ్చేసి ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. మనం వీకెండ్ ఏ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళినా సరే మనం డబ్బులు పే చేసి రిటర్న్ తెచ్చుకునేది ఏమి ఉండదు. ఇక్కడ మాత్రం ఎంటర్టైన్మెంట్తో పాటు మనం రిటర్న్గా మంచి తాజా ఫ్రూట్స్ తీసుకుని రావచ్చు. ఇక్కడ మన ఊళ్ళో తిరునాళ్ళు జరిగేటప్పుడు అక్కడికి వచ్చేసి ఐస్ అమ్మే వాళ్ళు ఉంటారు, అలానే సమోసాలు ఇట్లా డిఫరెంట్ స్టాల్స్ పెట్టుకుంటారు కదా, ఇక్కడ కూడా అలాగనే ఈ వీకెండ్ ఇక్కడ చెర్రీస్ ఫార్మ్స్ పికింగ్ జరిగే చోట్ల వచ్చేసి ఐస్ క్రీమ్ బళ్ళు వచ్చి పెడతారు, అలానే టాకోస్, ఇక్కడ లోకల్ ఫుడ్ వెరైటీస్ వాళ్ళు స్టాల్స్ పెడతారు. సో మన ఫ్రూట్స్తో పాటు పిల్లలతో అవి కూడా తీసుకోవచ్చు.
ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తుంది నేను వెళ్ళిన ఒక ఫామ్ గురించి మాత్రమే ఇక్కడ ఇలాంటి ఫామ్స్ చాలా ఉన్నాయి అలానే చెర్రీస్ పికింగ్తో పాటు స్ట్రాబెర్రీస్ అలా ఇంకా ఇతర ఫ్రూట్ పికింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ ఇలాగనే ఉంటుంది సో ఇదండి అమెరికాలో జరిగే చెర్రీస్ పికింగ్ గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్